నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తోకలపూడిలో అంగరంగ వైభవంగా మాతమ్మ విగ్రహ ప్రతిష్ట. నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం తోకలపూడిలోని ఎస్సీ కాలనీలో నూతన మాతమ్మ విగ్రహ ప్రతిష్టను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. అమ్మవారికి హోమగుండం వేసి పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆ గ్రామస్తులు అమ్మవారికి అభిషేకం, చీర, జాకెట్ చుట్టి ప్రత్యేక పూలాలంకరణ సేవ చేశారు. గ్రామం చుట్టూ రాళ్లు నాటించి పూజలు నిర్వహించి గ్రామానికి మేలు జరగాలని అష్ట దిగ్బంధనం చేశారు. 3 రోజుల పాటు ఆ గ్రామంలో తతంగాలు పూర్తి చేయగా ఆఖరి రోజు ఆదివారం మాతమ్మకు పొంగళ్లతో మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి దయచేసి ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళవద్దు. ఇంకా కార్యక్రమం ఉంది స్వామి. సైదాపురం మండలంలోని తోకలపూడి గ్రామంలో అరుంచి వాడలైనటువంటి మాతా పరమేశ్వర అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ కలిసి ఎంతో కోలాహలంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం కూడా హోమగుండాలేసి ఆడవాళ్ళు అయితేనే అందరికి కూడా అమ్మవారికి సీరా సారీ పెట్టి ఘనంగా నిర్వహించడం జరిగింది. 4 దిక్కుల్లో ఉన్నటువంటి రాళ్ళు కూడా ప్రతిష్టాపన చేసి వేద పండితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేసినందుకు మా గ్రామస్తులందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 8వ తేదీ సాటర్డే స్టార్ట్ చేసి ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు సాయంకాలం కూడా ఒక అమ్మవారికి పొంగళ్ళ పెట్టి ముగించడం జరిగిపోతుంది. రాళ్ళు మధ్యలో ఒక 3 రాళ్ళు వచ్చేసి మొత్తం 9 రాళ్ళని అష్ట దిగ్బంధాలుగా ప్రకటించడం జరిగింది. వాటిని వేద పండితుల ద్వారా ఆ శిలా ఫలకాలను నాటడం కూడా జరిగింది. సైదాపురం మండలంలోని తోగలపూడి గ్రామంలో ఎస్సీ కాలనీలో మహాశక్తి అయినట్టు శ్రీశ్రీ మాతా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమం గత 3 రోజుల నుంచి ఈ గ్రామంలో గ్రామం చుట్టూరు రాళ్ళు ప్రతిష్ఠించి అదేవిధంగా నూతన విగ్రహం ప్రతిష్ట స్థాపించడం జరిగింది. ఈరోజు లాస్ట్ ఘట్టంగా చేరుకున్నాము. ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి అభిషేకం చేసి అదేవిధంగా చీరా జాకెట్ కట్టి అలంకరించి ఈరోజుతో అమ్మవారికి పొంగల్ నైవేద్యం పెట్టి తర్వాత ఈరోజు సమర్పించుకోవడం జరుగుతుంది. దీంతో ఈరోజు తోగలపూడిలో ఎస్సీ కాలనీలో మొత్తం కూడా 4 దిక్కుల రాళ్ళు నాటుకొని అదేవిధంగా మాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అనేది రంగరంగ వైభవంగా ఈరోజు గ్రామస్తులందరి సహకారాలతో అదేవిధంగా పెద్దలు అందరు పిల్లలు సహకరించి ఇంత విజయవంతంగా చేసినందుకు గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం చెబుతాను.